మన ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మేందర ప్రభు పేట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ తెగుళ్ళ గురించి మనం చూద్దాం బైబిల్లో. ఈ తెగుళ్ళు కలిగినప్పుడు మనకు ఎంతో భయం, ఆందోళన, ప్రపంచమంతా భయంలో ఉంది. ఈరోజు మనం ఆ భయానికి గురవుతున్నాము. అయితే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ధైర్యంగా నిలబడగలుగుతాం. అందుకని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. లూకా సువార్త 21:11 ఒక మాట రాస్తుంది, మహాభూకంపాలు కలుగుతాయని, తెగుళ్ళు వస్తాయని, భయోత్పాతాలు కలుగుతాయని, ఆకాశం నుంచి గొప్ప సూచనలు, భయోత్పాతాలు కలుగుతాయని చెప్పారు ప్రభువైన యెషయా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంటాడు, రాకడకు సూచనలు అంటాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడకు దగ్గర అవుతుందని మనం గ్రహించి మనం దేవుడితో గడుపుదాం. అందరం ఇళ్ళలోనే ఉన్నాం, ప్రార్థించండి. కుటుంబంతో సహా కలిసి బహుగా ప్రార్థించండి. రోదన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండాలని, ఈ దేశాన్ని విడిపించాలి దేవుడు. అయితే బైబిల్లో ఒక వాక్యం రాసింది, అదేంటంటే ఈ మాట, జరగబో వీటి నెలలో తప్పించుకోవాలని రాశాడు. తప్పించుకోవాలంటే ఏం చేయాలో కూడా రాశాడు. వీటన్నిటిని తప్పించుకొని మనం మనుష్య కుమారుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడాలి. నిలబడటానికి శక్తివంతులగునట్లుగా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా అంటే నిద్రపోకాన్ని కాదు, ఆత్మలో చురుకుదనం, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగలిగిన ప్రార్థన నిద్రమత్తు కాదు, తిండి వలన మత్తు వలన అని కాదు. ఈ రోజుల్లోనే ఉపవాసాలు ఉండండి, సిద్ధపడండి. ఒకవైపు మనం సిద్ధపడుతూ ఒకవైపు విమోచన కొరకు ప్రార్థన చేయాలి. ఈ యొక్క తెగుళ్ళు నిలిపివేయాలి దేవుడని ప్రార్థన చేద్దాం. మన భారత ప్రభుత్వం కొరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రార్థన చేద్దాము. ఇది ప్రార్థన చేయాల్సిన సమయం గడియాసనమైంది. కనుక దేవుని బిడ్డలారా, కలవర పడగాకండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. వాక్యం చెప్పినట్టుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. వీటి తప్పించుకోవడానికి, ఇవన్నీ తప్పించుకోవాలి మనం. తప్పించుకొని మనిషి కుమారుడని యేసయ్య, ప్రభుని యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి మనం. ఇవి తప్పించుకోకపోతే ఆయన దగ్గర పోలేం. తప్పించుకోవాలంటే తప్పకుండా మన ప్రార్థన అవసరము. ప్రార్థన చేసే వాళ్ళే నిలబడతారు. ప్రార్థన చేయని విశ్వాసులు మరి ఎదురొక పరిస్థితుల్లో కొట్టుకొని పోవచ్చు. అందుకని ఈ వాక్యం వింటున్నప్పుడు, ఈయన మాటలు వింటున్నప్పుడు భయం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన లేని వారు కొట్టుకొని పోతారు. లోకా సువార్త 21 మొత్తం చదవండి. అనేకమైన విషయాలు జరగబోతాయని రాశాడు ప్రభువైన యేసయ్య. అవి జరుగుతున్నప్పుడు మనం ఒకటే గుర్తు చేసుకోవాలి, అయ్యా వీటి నెలని తప్పించుకోవాలి, నేను తప్పించుకోవాలి, నా కుటుంబం తప్పించుకోవాలి, నా పిల్లలు తప్పించుకోవాలి, నా దేశాన్ని తప్పించండి. తప్పించుకోవాలంటే ప్రార్థన చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. దేవుని వైపు చేతులు ఎత్తి ఎందరైతే ప్రార్థిస్తారో, ప్రార్థించిన ప్రతి ఒక్కరూ తప్పించబడతారు. ప్రార్థన లేకపోతే మీరు మనం తప్పించుకోవడం కష్టమవుతుంది. అందుకే పిల్లరా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు, ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు మన క్షేమం కొరకు చక్కగా ఉన్నాయి. బలమైనటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా, ఆ విధంగా ఆ నిర్ణయాలు గౌరవిద్దాం. మనం ఈ ఇళ్లలోనే ఉండాలనేటువంటిది చాలా క్షేమకరమైంది. ఇళ్లలో ఉండి మనం ప్రార్థన చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ప్రార్థన చేసి విజయం పొందుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.